దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రెండు వేల పదహారులో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో పోరాడుతూ చివరికి ఆసుపత్రిలోనే కన్నుమూశారు ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలలో శరవేగంగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే అయితే ఆమె ఎప్పటి నుండో హీరోయిన్ ఆ తర్వాత సీఎంగా కొన్నేళ్లు విధులు నిర్వహించడంతో ఆమె భారీగా ఆస్తులు సంపాదించింది జయలలితకు ఉన్న వ్యక్తిగత ఆస్తుల ప్రచారం గురించి వేరే చెప్పనక్కర్లేదు కానీ తన ఆస్తులకి వారసులను ప్రకటించకుండానే మరణించారు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను శశికళ ఆమె బంధువులే చూసేవారు జయలలితకు సంబంధించిన స్థిరాస్తుల గురించి ఈ మధ్య వార్తలు వచ్చాయి వాటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఓ భారెట్టి ఎస్టేట్ ఉందని దాని విలువే వెయ్యి కోట్ల రూపాయల పైనే అని వార్తలు వచ్చాయి వాటి వివరాలు ఒక్క శశికళకు మాత్రమే తెలుసని అందరూ చర్చించుకుంటున్నారు ఆ వేద నిలయంలో ఉన్న ఆస్తులు భారీగా ఉన్నాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఆ వేద నిలయాన్ని ఈపీఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు త్వరలో ట్రస్ట్కు అప్పగించనున్నారు ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో ఎనిమిది వేల వస్తువులు ఉన్నట్లు తేలింది ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటైంది న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యేక చట్టాన్ని సైతం తీసుకొచ్చారు ఈ క్రమంలో జయలలితకు సంబంధించిన భారీ స్థాయిలో బంగారం వెండి ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు ఆ ఇంట్లోనే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అమ్మ ఇంట్లో ముప్పై రెండు వేల ఏడు వందల రకాల పుస్తకాలు ఉన్నట్లు లెక్కించారు అలాగే ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు వస్తువులు ఉన్నాయట ఇందులో పద్నాలుగు కేజీలుగా చెప్తున్న నాలుగు వందల ముప్పై ఏడు బంగారు ఆభరణాలు ఆరు వందల ఒకటి పాయింట్ నాలుగు కేజీలుగా చెప్తున్న ఎనిమిది వందల అరవై ఏడు వెండి వస్తువులు ఉన్నాయి అలాగే ఆరు వేల పాత్రలు ఐదు వందల యాభై ఆరు ఫర్నిచర్లు నూట అరవై రెండు చిన్న చిన్న వెండి వస్తువులు నూట ఎనిమిది అలంకరణ వస్తువులు ఇరవై తొమ్మిది సెల్ఫోన్లు పదిహేను పూజా సామాగ్రి పది ఫ్రిడ్జ్లు ముప్పై ఎనిమిది ఏసీలు పదకొండు టీవీలు ఆరు ఉన్నట్లుగా లెక్క తేల్చారు అలాగే పదివేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వివిధ వస్త్రాలు ఉన్నట్లు తేల్చారు వీటన్నింటినీ ట్రస్ట్ మరికొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస చేసిన ఇల్లు కావడంతో ఆ ఇంట్లో ఉన్న విలాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక అమ్మ నిలయాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు ఇంటివైపుగా అధికారులు తప్ప మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు